హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీస్ కిచెన్ ఈ రోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే మరియు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేసే పెళ్లిలో స్పెషల్ గా తయారు చేసుకునే కాశీ హల్వా లేదా బూర్దు గుమ్మడికాయ హల్వాని ఎలా తయారు చేసుకోలో చూపించబోతున్నాను ఎప్పుడు రెగ్యులర్ గా తినే హల్వా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ హల్వా చాలా టేస్టీ గా కూడా ఉంటుంది సొలేట్ చేయకుండా ఈ బూర్దుగుమ్మడికాయ హల్వాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఫస్ట్ మనం ఇక్కడ యాష్ గార్డ్ ని తీసుకోవాలి అంటే ఇలా గుమ్మడికాయని తీసుకోవాలి ఉంటుంది ఇక్కడ నేను బాగా చిన్నగా ఉన్న బూడిద గుమ్మడికాయని తీసుకున్నాను ఇలా బూడిద ఉన్న గుమ్మడికాయని తీసుకోవాలి నెక్స్ట్ ఈ బూడిద గుమ్మడికాయని బాగా కడిగి తీసుకోవాలి ఇలా కడిగిన గుమ్మడికాయని ఇక్కడ చూపిస్తున్న విధంగా పొడుగ్గా కట్ చేసుకోవాలి వెయిట్ లో ఈ గుమ్మడికాయ నాకు రెండు పాయింట్ రెండు కేజీలు వచ్చిందండి అంటే రెండు కేజీల పైన ఇంకా రెండు వందల గ్రాముల వరకు ఎక్స్ట్రా ఉంది నెక్స్ట్ ఈ బూడిద గుమ్మడికాయని ఇలా కడిగి కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా పై లేయర్ ని పీల్ చేసుకోవాలి ఇలా పీల్ చేసుకున్న తర్వాత లోపల గింజల్ని కూడా ఇక్కడ చూపిస్తున్న విధంగా తీసేసుకోవాలి ఇక్కడ నాకు ఈ బుర్దుగుమ్మడికాయ ఈ సైజ్ ముక్కల కింద కట్ చేసుకున్నట్లయితే ఆరు ముక్కల వరకు వచ్చాయి వెయిట్ లో ఇవి పదిహేను వందల గ్రాముల వరకు ఉన్నాయి పై స్కిన్ ని పీల్ చేసుకుని ఇలా గింజలు అన్ని కూడా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ వీటిని తురిమి తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ బుర్దుగుమ్మడికాయ తురమడానికి ఇక్కడ నేను పెద్ద హోల్స్ ఉన్న గ్రేటర్ ని తీసుకుంటున్నాను హల్వా పలుకు పలుకుగా కావాలి అంటే ఇలా పెద్ద హోల్స్ ఉన్న గ్రేటర్ తో తురమాల్సి ఉంటుంది లేదంటే హల్వా పలుకు లేకుండా సాఫ్ట్ గా ఉన్నా పర్వాలేదు అనుకుంటే ఇలా సన్న గ్రేటర్ తో తురుమాల్సి ఉంటుంది నెక్స్ట్ నేను ఇక్కడ ఈ గుమ్మడికాయ ముక్కల్ని పెద్ద హోల్సున్న గ్రేటర్ తో తురుమి తీసుకుంటున్నాను ఇక్కడ తురిమిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా పెద్ద హోల్సున్న గ్రేటర్ తో తురిమినట్లయితే హల్వా తినేటప్పుడు పలుకు పలుకుగా బాగుంటుంది నెక్స్ట్ ఈ గుమ్మడికాయ ముక్కలన్నింటినీ కూడా ఇలా తురుమేసుకోవాలి ఇక్కడ తురిమిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా బుర్ది గుమ్మడికాయ మొత్తాన్ని కూడా తురుముకున్న తర్వాత కప్ తో కొలుచి చూపిస్తున్నాను ఈ తురుమును కొలుచుకునేటప్పుడు నీళ్లు లేకుండా కొలుచుకోవాల్సి ఉంటుంది పైన తురుముని వేలతో తీసుకున్న తర్వాత కప్లో వేసుకోవాలి ఇక్కడ నాకు ఫస్ట్ ఐదు కప్పుల వరకు తురుముని వేసుకున్నాను నెక్స్ట్ మిగతా తురుముని ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా గుమ్మడి జ్యూస్ లేకుండా తీసుకోవాలి నొక్కి తీసుకోవాల్సిన అవసరం లేదండి ఇలా వేలతో తీసుకున్నట్లయితే సరిపోతుంది తురుము అంతటిని కూడా ఇలా తీసుకున్న తర్వాత టోటల్ గా నాకు ఆరు కప్పుల వరకు గుమ్మడికాయ తురుము అనేది వచ్చింది నెక్స్ట్ ఈ గుమ్మడికాయ తురుముని మీడియం టు హై ఫ్లేమ్ లోకి స్టవ్ అడ్జస్ట్ చేసుకుని ఇలా కంటిన్యూస్ గా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి గుమ్మడికాయలో పచ్చివాసన పోయేంత వరకు ఇలా కంటిన్యూస్ గా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి గుమ్మడికాయలు ఇలా పచ్చదనం పోయేంత వరకు కనీసం పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో మిగిలిన గుమ్మడికాయ నీళ్ళను కూడా వేసుకుని కుక్ చేసుకోవాలి అప్పుడప్పుడు ఇలా కలుపుకుంటూ మీడియం టు హై ఫ్లేమ్ లోకి స్టవ్ అడ్జస్ట్ చేసుకుని కుక్ చేసుకోవాలి ఇది కుక్ అవడానికి కొద్దిగా టైం పడుతుందండి కనీసం మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకున్నట్లయితే పదిహేను నుంచి ఇరవై ఐదు నిమిషాల వరకు టైం పడుతుంది మిశ్రమం ఇలా దగ్గర పడేంత వరకు అంటే గుమ్మడిలో ఉన్న నీరు అతను తగ్గేంత వరకు ఇలా కుక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో పంచదారని వేసుకోవాలి ఈ రెసిపీకి పంచదారనే వేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను ఒకటిన్నర కప్పుల వరకు పంచదారని వేసుకుంటున్నాను ఆరు కప్పుల గుమ్మడికాయ తురుముకి ఇక్కడ నేను ఒకటిన్నర కప్పు వరకు పంచదారని వేసుకుంటున్నాను ఇలా వేసుకున్నట్లయితే స్వీట్ అనేది కరెక్ట్ గా సరిపోతుంది ఒకటిన్నర కప్పు పంచదార అంటే ఇక్కడ నేను మూడు వందల గ్రాముల వరకు పంచదారని వేసుకున్నాను నెక్స్ట్ పంచదారి వేసుకుని ఇలా బాగా కలిపిన తర్వాత నెక్స్ట్ ఇందులో కొద్దిగా కుంకుమ పువ్వును కూడా వేసుకోవాలి కుంకుమ పువ్వు వేసుకున్నట్లయితే హల్వా ఫ్లేవర్ గాని కలర్ గాని చాలా బాగుంటుంది మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కంపల్సరీ వేసుకోండి ఒకవేళ లేదు అంటే స్కిప్ చేసేసినా పర్వాలేదు సో కలర్ కావాలి మా దగ్గర కుంకుమ పువ్వు లేదు అంటే మీరు కొద్దిగా ఫుడ్ కలర్ ని కూడా వేసుకోవచ్చు పువ్వు వేసుకున్న తర్వాత మళ్ళీ లోటు మీడియం ఫ్లేమ్ లోకి స్టవ్ అడ్జస్ట్ చేసుకుని కుక్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ మిశ్రమం దగ్గర పడేంత వరకు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి ఈ మిశ్రం ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా దగ్గర పడిన తర్వాత నెక్స్ట్ ఇందులో పావు టీ స్పూన్ యాలకల పొడి పంచదారతో గ్రైండ్ చేసుకున్నట్లయితే యాలకల పొడిని హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోనే మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి ఇది ఎప్పటి వరకు కుక్ చేసుకోవాలి అంటే నెయ్యి సపరేట్ అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ లోపు మనం డ్రై ఫ్రూట్స్ ని ఫ్రై చేసుకున్నాము డ్రై ఫ్రూట్స్ కోసం ఒక తటకాపాల్ లో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుని జీడిపప్పు పలుకులను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ మీకు ఇక్కడ హల్వా రెడీ అయింది చూపిస్తున్నాను చూడండి ఇలా నెయ్యి సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకున్నట్లయితే నెల ఉంటుంది సో ఇలా నెయ్యి సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ హల్వా తయారు చేయడానికి కనీసం అరగంట పైనే టైం పడుతుంది బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ హల్వా వేడిగా ఉన్నప్పుడు తింటే చాలా టేస్టీ గా ఉంటుంది బయట పెట్టినా కూడా ఇది రెండు రోజుల వరకు స్టోర్ ఉంటుంది ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నట్లయితే వన్ వీక్ వరకు కూడా స్టోర్ ఉంటుంది సో ఇంతేనండి ఇలా చాలా చాలా సింపుల్ గా కాశీ హల్వా లేదా బూడిద గుమ్మడికాయ హల్వాని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో తయారైపోతుంది అలానే చాలా టేస్టీ గా కూడా ఉంటుంది బూడిద గుమ్మడికాయ ఎప్పుడైనా మీకు అవైలబుల్ ఉన్నట్లయితే ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి ఈ హల్వా మీకు చాలా బాగా నచ్చుతుంది సో చూసారు కదండి ఇలా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో బూడిద గుమ్మడికాయ హల్వాని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు రెగ్యులర్ గా తినే హల్వా కన్నా ఒకసారి ఇది కూడా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం భారతీస్ కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్